అందరికీ హాయ్ అండి. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజైతే నేనైతే మా ఆయన అయితే పొటాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాడండి. ఎప్పుడు నువ్వే వంట చేస్తావా, ఈరోజు నేను చేస్తా అని చెప్పేసి అయితే ఆయన వంట అయితే స్టార్ట్ చేసిండండి. వంటకు కావాల్సిన అన్నీ అయితే నేనైతే కట్ చేసి ఇచ్చాను ఆయనకు. వంట మాత్రం ఆయననే వేస్తుండు. అంటే ఈరోజు నాకు కొంచెం ఫీవర్ కూడా వస్తుందండి లైట్గా, అందుకని చెప్పేసి ఇక నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయననైతే వంట అయితే స్టార్ట్ చేస్తుండు. అది కూడా ఆయన ఇష్టంతో అయితే స్టార్ట్ చేయలేడండి. నేను బాగా బతిమాలుకున్నట్టు ప్లీజ్ చెయ్యండి అని చెప్పేసి అంత బతిమాలుకుంటే ఆయన అయితే వంట అయితే స్టార్ట్ చేసిండండి. అన్నీ కట్ చేసిస్తే ఓన్లీ సిలిండర్ పైన పెట్టి వంట చేస్తుండు. ప్రతిదీ నన్నే చేయమంటుండు. పొటాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తా అన్నాడు. అందులో అయితే ఓన్లీ చిల్లీసే యూజ్ చేస్తా అని చెప్పేసి కారం అయితే వాడా అని చెప్పిండండి. సరే నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యు అని చెప్పేసి నేను అన్నా. లాస్ట్కి అయితే టేస్ట్ ఎట్లుంటుందో టేస్ట్ చేసి అయితే చూడాలి ఎట్లా చేస్తాడని. ఇప్పటికైతే ఆల్మోస్ట్ అయితే మాది అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది కుక్ చేయడం. దీనికి కాంబినేషన్ అట్ట ఒక ఆమ్లెట్ అయితే చేస్తాను, ఆమ్లెట్ కూడా చేసిస్తాను. తర్వాత కారం అట్లాగే సాల్ట్ కూడా వేసి దానికి గిలక్ కొట్టేస్తున్నాడు. గ్లాస్లోనే వేసేసి ఈజీగా ఓన్లీ విస్కర్ తోటి తింపుతా ఉన్నాడు అన్నట్టు. అది మంచిగా మిక్స్ కావడానికి అట్లా తింపేసి తర్వాత గ్యాస్ పైన అయితే పెంకట్లా పెట్టేసుకొని రౌండ్గా అయితే మంచిగా వేస్తున్నాడు. దానికి షేప్ అవుట్ కాకుండా చూసారు కదా ఆమ్లెట్ అయితే సూపర్గా అయితే వేసిండు. చూడాలా టేస్ట్ అయితే ఎట్లయితుందో. వంట అయితే రైస్ స్మెల్ అయితే సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. లాస్ట్కు తిన్న తర్వాత చెప్పాలి టేస్ట్ ఎట్లుందో. ఆమ్లెట్ అయితే సూపర్గా రౌండ్గా బాగా తీసిండు అన్నట్టు. ఇక నేను టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. రైస్ది చిల్లీ పౌడర్ లేదన్న ఫ్లేవర్ ఎక్కడ కూడా లేదు. ఆమ్లెట్ కూడా సూపర్, చాలా బాగా నచ్చిందండి.